పెట్టుబడుల్లో సన్ రైజ్ స్టేట్ గా ఏపీలో మరో ముందడుగు పడింది. స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు సమావేశంలో మెగా ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది జగన్ సర్కార్. సోలార్, విండ్, విద్యుత్ ప్రాజెక్టులతో పెట్టుబడులతో పాటు ప్రత్యక్షంగా ఉద్యోగాలు, పరోక్షంగా ఉపాధి అవకాశాలు పెరగబోతున్నాయి. ఏపీలో భారీ పెట్టుబడులే లక్ష్యంగా పలు ప్రాజెక్టులకు స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు ఆమోదం తెలిపింది. సీఎం జగన్ అధ్యక్షతన జరిగిన ఎస్ఐపిబి సమావేశంలో పలు ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ లభించింది. ఆయా ప్రాజెక్టుల ద్వారా ఇంధన రంగంలో 22,302 కోట్ల రూపాయల పెట్టుబడుల ద్వారా ప్రత్యక్షంగా 5,300 మందికి ఉద్యోగ అవకాశాలుంటాయి. సోలార్, విండ్, విద్యుత్ ప్రాజెక్టులకు ఎస్ఐపిబి ఆమోదం తెలిపింది. ఏఎస్డబ్ల్యూ న్యూ ఎనర్జీ లిమిటెడ్ సంస్థ ఏపీలో సుమారు 12,065 కోట్ల రూపాయల పెట్టుబడితో 3,350 మెగావాట్ల సోలార్ ప్రాజెక్టులను ఏర్పాటు చేయనుంది. కడప, శ్రీ సత్యసాయి, అనంతపురం జిల్లాల్లో సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేయబోతోంది. ఈ ప్లాంట్ల ఏర్పాటుతో 3,300 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు దక్కనున్నాయి. కర్నూలు జిల్లా కునుకుంట్ల జలదుర్గంలో జేఎస్డబ్ల్యూ న్యూయో ఎనర్జీ లిమిటెడ్ సంస్థ దాదాపు 13,000 కోట్ల రూపాయల పెట్టుబడితో 2 భారీ విండ్ పవర్ ప్రాజెక్టులను ఏర్పాటు చేయనుంది. తద్వారా స్థానికులకు ప్రత్యక్షంగా ఉద్యోగాలు, పరోక్షంగా ఉపాధి అవకాశాలు పెరగనున్నాయి. సత్యసాయి జిల్లా పులిగుండ్లపల్లిలో 1,000 మెగావాట్ల సోలార్ ప్రాజెక్టును ఏర్పాటు చేయనుంది ఆగ్వాగ్రీన్ ఇంజనీరింగ్ మేనేజ్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్. సుమారుగా 4,000 కోట్ల రూపాయలు దీనికోసం ఖర్చు చేయనుండగా ప్రత్యక్షంగా దీనివల్ల 1,000 మందికి ఉద్యోగ అవకాశాలు కలగనున్నాయి. అలాగే కర్నూలు జిల్లా ఆస్పేరిలో 200 మెగావాట్ల విండ్ పవర్ ప్రాజెక్టును ఏర్పాటు చేయనుంది ఎక్రోన్ ఎనర్జీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. అనంతపురం, ఉమ్మడి జిల్లాలో రెన్యూ విక్రమ్ శక్తి ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ 600 మెగావాట్ల విండ్ పవర్ ప్రాజెక్టును ఏర్పాటు చేయనుంది.